తెలంగాణలో బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కొంతకాలంగా ఆ పార్టీలో చేరికలు ఆగి బయటకు వెళ్లేవారు పెరిగిపోతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ చేస్తున్న బుజ్జగింపులు ఏమాత్రం ఫలించట్లేదు. గతంలో ఇంటికి వెళ్లి మరీ పార్టీ మారవద్దని బుజ్జగించిన సీనియర్ నేత మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా చేసేశారు. వాస్తవానికి 4-5 నెలల ముందు వరకు తెలంగాణలో బీజేపీ జోష్ కొనసాగింది. బీజేపీ అధిష్టానం కూడా రాష్ట్రంపై నమ్మకం పెంచుకుంది. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారికి కొంతమంది సీనియర్లకు మాజీ సారథి బండి దూకుడు నచ్చలేదు. బండిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. బండిని తప్పిస్తేనే పార్టీ తెలంగాణలో గెలుస్తుందని చెప్పారు. బండిని తప్పించకుంటే చాలా మంది పార్టీని వీడతారని అల్టిమేటం ఇచ్చారు. దీంతో బీజేపీ సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. దీని వెనుక బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. బండి సంజయ్ని తప్పించుకుంటే పార్టీకి నష్టమని భావిస్తే ఇప్పుడు బండిని తప్పించిన తర్వాత కూడా పార్టీ నుంచి వలసలు వెళ్లిపోయారు. తాజాగా మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా చేసేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తమ రాజీనామా లేఖ పంపారు. బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యమకారులు భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు. పార్టీలో పనిచేసే వారిని ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. బీజేపీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రశేఖర్ వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు మరోసారి ఓటమి ఎదురైంది. చంద్రశేఖర్తో పాటు నలుగురు బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈలోపు పార్టీ అధ్యక్షున్ని మార్చడం, ఈటలకు కీలక పదవి ఇవ్వడంతో అందరూ ఆగిపోతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, మారాలనుకున్న వారంతా బీఆర్ఎస్లోకి వెళ్లిపోయేందుకు డిసైడ్ అయిపోయారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. త్వరలో మరికొందరు బీజేపీని వీడతారని తెలుస్తుంది. నాడు బీజేపీలో చేరితేనే భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బీజేపీలో ఉంటే కష్టమే అనే అభిప్రాయానికి వచ్చారు.